దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బేగంపేటలోని విన్ హాస్పిటల్లో ఉన్నాము. విన్ హాస్పిటల్ డైరెక్టర్ కూర నాగరాజు గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోని ఒక వ్యాపారి కుటుంబంలో పుట్టిన నాగరాజు గారు కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని వ్యాపారిగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక వ్యాపారాలు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ అద్భుతమైన వైద్యాన్ని అందించాలని విన్ హాస్పిటల్లో ఒక డైరెక్టర్గా ఉంటూ అనేక విజయాలు సాధించారు. మాటల్లో విందాం. నా పేరు కూర నాగరాజు అండి. నేను సిద్దిపేటలో జన్మించాను. మా ఫాదర్ వచ్చేసి కూర అంతయ్య, మా మదర్ దుర్గాంబ. నాన్నగారు రైస్ అండ్ ఆయిల్ మిల్ వ్యాపారం చేసేవారు. బట్ మా ఫాదర్ మదర్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలనే ఒక గొప్ప నీతి వాళ్ళు మాకు నేర్పించారు. నేను సిద్దిపేటలోనే చదువుకున్నాను. ఫస్ట్ సెయింట్ జాన్స్ అనే ఒక స్కూల్ ఉండేది, ఇంగ్లీష్ మీడియం. అది సెయింట్ జాన్స్ స్కూల్ నుంచి తర్వాత గవర్నమెంట్ న్యూ హైస్కూల్లో చదివాను. 10th వరకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేశాను. నేను డిగ్రీ తర్వాత ఇమీడియట్గా శ్రీ సీతారామాంజన్ ఎంటర్ప్రైజెస్ అని ఒకటి సిద్దిపేటలో ఒక వ్యాపార సంస్థ నెలకొల్పడం జరిగింది. దాంట్లో అన్ని ఏజెన్సీస్ ఉండేది మాకు. ఆ ఏజెన్సీస్ ద్వారా నేను డిస్ట్రిబ్యూషన్స్, ఏజెన్సీస్ ఇట్లాంటి కార్యక్రమాలు చేశాను. నేను అది 87 to 94 వరకు చేశాను వ్యాపారం. దాని తర్వాత ఒక షాప్, అంటే నేను రిటైల్ ఇండస్ట్రీకి వచ్చాను. స్వరూప్ డ్రెస్సెస్ అని ఒక రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేశాను. స్వరూప్ డ్రెస్సెస్ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. 99లో ఒకటి కందుకూరి షర్ట్స్ అని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము. కోటిలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. ఏపీకి డిస్ట్రిబ్యూటర్గా ఉండే నేను. 2 ఇయర్స్ అక్కడ కందుకూరి షర్ట్స్ చేశాను. మంజీరా ట్రేడర్స్ అని ఒకటి హోల్సేల్, నేను 2013-14 వరకు రీటైల్ అండ్ హోల్సేల్లో టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్లో ఉన్నాను. రకరకాలుగా ఒక 8-9 రిటైల్ స్టోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మా టర్నోవర్ అప్పుడు బాగానే ఉండేది. నేను ఒక 200 మంది వరకు ఉపాధి కల్పించినాం మేము. 2014లో నేను ఈ మా ఎవరైతే ఇప్పుడు విన్ హాస్పిటల్ చైర్మన్ ఉన్నారో వారు పాంపాటి నాగేందర్ గారు నాకు బావగారు అవుతారు, మేన బావగారు. సో ఆయనతోటి అసోసియేట్ అయ్యామని చెప్పేసి ఆయనకు నేపాల్లో మెడికల్ కాలేజ్, మనం కొంతమంది కన్నా ఉపాధి కలిగించవచ్చు అని ఒక కాన్సెప్ట్ తోటి ఆయన విన్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విన్ హాస్పిటల్ అనేది 220 బెడెడ్ యాక్చువల్గా. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ బేగంపేట అండి. దాంట్లో నేను ఒక డైరెక్టర్నండి. చైర్మన్ గారు పాంపాటి నాగేందర్ గారు అండి. MD డాక్టర్ వినాయక్ పాంపాటి అని వాళ్ళ అబ్బాయి. నేను ఎప్పుడు అసలు ఈ హాస్పిటల్ ఇండస్ట్రీకి నేను వస్తాను అని నా కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాగేందర్ పాంపాటి గారు ఎవరైతే ఉన్నారో, మా చైర్మన్ గారు, నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా, మా ఫాదర్ తర్వాత ఫాదర్ ఆయన. ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేసే భాగ్యం, ఈ సేవా కార్యక్రమంలో ఇంత మంచి హాస్పిటల్లో ఇంత ఉన్నతమైన భావాలతోటి మేము ఒక హాస్పిటల్ని నిర్మించినాం. ఈ హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు, ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారికి మనం సేవ చేసే భాగ్యం ఆయన నాకు కలిగించారు. గౌరవం కూడా దొరికింది కాబట్టి డెఫినెట్గా నేను ఎప్పుడైనా పాంపాటి నాగేందర్ గారికి, మా బావగారికి, ఆయనకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ హాస్పిటల్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి, అంటే 1000 బెడ్స్ చేయడానికి మేము మా డాక్టర్ వినాయక్ పాంపాటి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అబ్బాయి, ఆయన MD ఫర్ విన్ హాస్పిటల్, వారితో నేను కృషి చేస్తూ డెఫినెట్గా దీన్ని 1000 బెడ్స్ వరకు తీసుకుపోవాలి. తెలంగాణలో ఒక విన్ని బ్రాండ్ చేయాలని మా సంకల్పం ఉంది. నా వైఫ్ వచ్చేసి అపర్ణ అండి. ఆమె హోమ్ మేకర్. పిల్లలు, నా సన్ వచ్చేసి సాయి కృష్ణ అండి. అతను ఇప్పుడు MBA అయిపోయింది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. అతను కల్పతరు అనే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. పాప వచ్చేసి ప్రణవి. షీ కంప్లీటెడ్ మాస్ కమ్యూనికేషన్. ఆమె ఇండిపెండెంట్గా ఏదైనా డిజిటల్ చేయాలని ఒక కంపెనీ ప్లాన్ చేస్తుంది. నేను ఏది సాధించినా నా ఫాదర్ మదర్కే నేను అంకితం చేస్తానండి.